హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావేస్ కిచెన్ అండ్ టిప్స్ నేను మీ లావణ్య రెడ్డి ఈరోజు స్పెషల్ వచ్చేసి జొన్న అటుకులతో ఒక సింపుల్ స్నాక్ ఐటెమ్ చూపిస్తున్నాను అది కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ప్లస్ హెల్దీ కూడా ఓకే డయాబెటీస్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు కూడా దీన్ని తినొచ్చు ఏమీ అవ్వదు సో జొన్న అటుకుల్ని ఎలా వేయించుకోవాలి అనేది నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను సో లెట్ స్టార్ట్ ప్రాసెస్ ముందు మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు యాడ్ చేసుకోవాలి ఇందులోకి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మీడియం కానీ హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు అనేవి పైన బాగా వేగిపోయినట్టు అనిపిస్తాయి బట్ లోపల ఉంటాయి అన్నమాట ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పల్లీలు అనేవి బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పుట్నాల పప్పులు అంటారు కదా అవి కొన్ని వేసుకోవాలి ఇవి కూడా బాగా దూరగా వేగే వరకు మనము వేయించుకుంటూ ఉండాలి ఇలా పల్లీలు పుట్నాల పప్పులు చక్కగా వేగిపోయిన తర్వాత ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకు ఆకులు ఇందులోకి వేసేసుకోవాలి కరివేపాకు అనేది పచ్చితనం పొయ్యి బాగా కరకరలాడేలాగా వేగాలన్నమాట చూసారా ఇలాగా ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టీ స్పూన్ పసుపు తగినంత కారము అండ్ తగినంత ఉప్పు అండ్ ఒక టీ స్పూన్ కంటే తక్కువైనా పర్లేదు ఒక టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఇవన్నీ వేసి మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము ఏవైతే జొన్న అటుకులు ఉన్నాయో అవి ఇప్పుడు మనము ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనము అడుగు నుంచి బొల్లుగా ఆ ఉప్పు కారం అనేది అటుకులకి పట్టేలాగా మనము కలుపుకోవాలన్నమాట ఇలాగా ఇలా కలిపిన తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఒక ఫార్టీ సెకండ్స్ వరకు పెట్టాలి ఆ హీట్కి అవి ఇంకా చాలా క్రిస్పీ క్రిస్పీగా అవుతాయన్నమాట చూసారా ఎంత చక్కగా కనపడుతున్నాయో ఎంతో టేస్టీ యమ్మీ స్నాక్ ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది కదా సో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు జొన్న అటుకులు అనేవి ఏ గ్రోసరీ షాప్లో అయినా అవైలబుల్ ఉన్నాయి హెల్త్ కూడా చాలా మంచిది సో అంతే జొన్న అటుకులు వేపుడు రెడీ అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ మీరు ఖచ్చితంగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేయలేదు అంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రాదనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్